యోహాను సువార్త 1:28 వచనము అందరము కలిసి యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యోర్ధాన్ నదికి ఆవలనున్న బేతనీలో ఈ సంగతులు జరిగెను. యెహోషువ గ్రంథం 3:3 అందరము కలిసి యెహోషువ గ్రంథం 3:3 అందరము కలిసి 5వ వచనం చదువుకుందాం. 6వ వచనం, మీరు నిబంధన మందస్సమును ఎత్తుకొని ప్రజల ముందు నడువడని యాజకులకు అతను సెలవీగా వారు నిబంధన మందస్సమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి అని. 4వ అధ్యాయము అందరము కలిసి 3వ వచనం చదువుకుందాం. యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్ధాను నడుము నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు రాత్రి బస చేయ చోట వాటిని నిలబెట్టని వారికి ఆజ్ఞాపించుము. చివరిగా 9వ వచనం అందరము కలిసి మనం చదువుకుందాం. అప్పుడు యెహోషువ నిబంధన మందస్సమును మో యాజకుల కాళ్ళు యోర్ధాన్ నడుము నిలిచిన చోట 12 రాళ్లను నిలబెట్టించను, నేటి వరకు అవి అక్కడ ఉన్నవి అని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమును మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు పునరుత్థాన దినమందు మమ్మల్ని శరీరంలో సజీవులుగా ఉంచి మీ మందిరంలో మీ బల చుట్టూ మీ ప్రజలతో కలిసి సహవాసంలో చేరి మిమ్మల్ని ఆరాధించి సేవించినట్లుగా మమ్మల్ని తెచ్చారు. మీరు మాకు ఇచ్చిన అవకాశానికై స్తోత్రాలు. రాగల్లే మీ ప్రజలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకెవరు రావాల్సి ఉన్నారో వారు తీసుకొని రండి. కోడిక మీరు అధ్యక్షత వహించం. మా గమనాధించిన మీ వాక్యమును దీవించం. యోగ్యంగా మిమ్మల్ని ఆరాధించి సేవించగా మా హృదయాలు సిద్ధపరచం. అంతేకాక బాప్తిస్మలో పాల్పొంద వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రాలు. వారు కూడా బాప్తిస్మలో మరి యోగ్యంగా పాలు పొందేందుకొరగా సిద్ధపరచం. ఈ కార్యమంతటికి మీరే అధ్యక్షత వహించం. వందనం చెల్లిస్తూ చీకటి శత్రువని కార్యములను యేసు ప్రభు వారి శక్తిని నామను గర్భిస్తూ బంధిస్తారు. యేసువారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదివిన ఈ వాక్య భాగానికి మనం వద్దాం. యోహాను సువార్త 1:28 యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యోర్ధాను నదికి ఆవలనున్న బేతనీయలో ఈ సంగతులు జరిగెను అని. ఇక్కడ బేతనీయ అనే మాటను మనము చూస్తాం. ఏం జరుగుతుంది ఆ బేతనీయ ఎక్కడ ఉంది అనేది మనం చూస్తే, యోర్ధాను నదికి ఆవల ఉన్నది. యోర్ధాన్ నది దేవుని వాక్యంలో మనం ఎరుగుదాం. అయితే ఆ యోర్ధాన్ దగ్గర ఏం జరుగుతుంది అనే విషయం ఇక్కడ మళ్ళీ జ్ఞాపకం చేయబడుతున్నాం. యోహాను బాప్తిస్మమిచ్చుచున్నా అని కనుక బేతనీయ యోర్ధాను ఆవల ఉంది. అక్కడ ఏం జరుగుతుంది? యోహాను బాప్తిస్మమిచ్చుచూ ఉన్నాడు అని. ఈ మాటలు మనం మనసులో ఉంచుకొని కొన్ని నిమిషాలు మన ధ్యానంలో ముందుకు వెళ్ళి ఆరాధన కొరకు అలాగే బాప్తిస్మలో పాలు పొందడానికి వచ్చిన వారు కూడా శ్రద్ధగా గ్రహించి ఈ ప్రకారం బాప్తిస్మలో పాలు పొందేందుకు కొరకై మనం సిద్ధపడ్డాం. ఈ బేతనీయ అనే ఈ మాటకు ఇంగ్లీష్ బైబిల్లో మరొక పదం వాడాడు, మరొక పేరు వాడాడని చెప్పాలి. బేతనీయ అనేటప్పటికీ మనకు మరియ మార్తమల బేతనీయ మనకు గుర్తొస్తుంది. మంచిదే,
అయితే ఇక్కడ బేతనియా అనే ఈ తెలుగులోని మాటకు ఇంగ్లీష్ బైబిల్లో బేతబారా అని వాడాడు. బేతబారా అనగా అర్థమేమిటో మనం చూస్తే ప్లేస్ ఆఫ్ ప్యాసేజ్ అంటే దాటిపోవు స్థలము అని మనం చూస్తాం. దాటిపోవు స్థలం, ప్లేస్ ఆఫ్ ప్యాసేజ్ అనేటప్పటికీ మనకు వెనక సందర్భం మనము జ్ఞాపకము చేయబడాలి. ఏమిటి ఈ స్థలానికి దాటిపోవు దారి ఉన్న స్థలం అని ఎందుకు పేరు వచ్చింది అనేది మనం గమనిస్తే, ఈ స్థలంలోనే యోహాను బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. అందును బట్టి కాదు, అయితే దానికంటే ముందుగా జరిగిన సందర్భం ఒకటి యెహోషువా గ్రంథం 3:5 మనం చదివాం. ఆ అధ్యాయంలో ఇంకా ముందు వచ్చిన క్రింద వచనాలు మనం వచ్చినట్లయితే దేవుని నిబంధన మందసము దాటిపోయిన యోర్ధాను నదిలోని స్థలం అది. కాబట్టి దట్ వాజ్ ది ప్లేస్ ఆఫ్ ప్యాసేజ్ ఆఫ్ ది ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ ఆఫ్ గాడ్. దేవుని నిబంధన మందసము దాటిపోయిన స్థలం. మనకు తెలిసి యెహోషువా గ్రంథం చదివేటప్పుడు ప్రభువైన దేవుడు యెహోషువాగా ఆజ్ఞాపించిన ప్రకారం ఆయన యాజకులుగా చెప్పాడు. వారు దేవుని నిబంధన మందసము భుజాల మీద మోసుకొని అట్లా యోర్ధాను అంచుకు వెళ్ళి ఆ యోర్ధాన్ నది నీళ్ళలో వారి పాదములు మోపగానే యోర్ధాన్ నది విడిపోయింది, 6 నెలలు కనపడింది. ఆ మందసము యాజకులు అరకాళ్ళు యోర్ధాన్లో స్థిరముగా నిల్చున్నారు. ఈ ప్రజలందరూ ఆవులకి దాటిపోయేంత వరకు అన్న సంగతి 3 చివరి వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి ఆ స్థలానికి దాటిపోవు స్థలం, ప్లేస్ ఆఫ్ ప్యాసేజ్ అని అర్థము కలిగిన బేతబారా అన్న పేరు ఇంగ్లీష్ బైబిల్లో వాడాడు. కాబట్టి తెలుగు బైబిల్లో కూడా ఆ మాట రాసుకోండి, బేతనీ అనే పదం దగ్గర అండర్లైన్ చేసి బేతబారా అని రాసుకోండి. అంటే మందసము దాటిపోయిన స్థలము అని మనం చూస్తాం. సరే, రెండవదిగా మరొక వచనం మనం చదివాం. వీరు పోయిన తర్వాత ప్రభువైన దేవుడు 4 యెహోషువాతో సెలవిచ్చాడు, గోత్రానికి ఒక్కరు చొప్పున 12 మనుషులు ఏర్పరచుకొని ఆ మందసము యాజకులు అరకాళ్ళు ఎక్కడైతే నిలబడి ఉన్నాయో అక్కడ నీవు 12 తీసుకొని నిలవబెట్టు అన్నాడు. అప్పుడు ఆ మేరకే యెహోషువా చేశాడు. యాజకుల కాళ్ళు నిలుచున్న ఆ స్థలము దగ్గర 12 యెహోషువా నిలవబెట్టించాడు 12 మనుషుల చేత. ఆ వాక్యంలో మనం చూస్తే నేటి వరకు ఆ రాళ్ళు అక్కడ ఉన్నవి అని అన్నాడు. కాబట్టి రెండవది యెహోషువాలో మనం చదివిన వాక్య భాగంలో యోర్ధాను నడుమ మందసమునుమో యాజకుల కాళ్ళు స్థిరముగా నిలిచిన చోట నిలవబెట్టబడిన 12. మరలా మరొక 12 మనం చూస్తాం. అదే మనం చదివాం కదా, ప్రభువైన దేవుడు యెహోషువా చెప్పిన ప్రకారం యెహోషువా ఆ 12 మాట్లాడి చెప్పాడు, మీరు యోర్ధాను నడుమ నుంచి 12 బయటికి తీసుకొని వచ్చి ఆ రాత్రి బస చేయు ఆస్థలంలో 12 నిలవబెట్టుడి అని అన్నాడు. కనుక 12 యోర్ధానులో నుంచి బయటికి తేబడి ఆ రాత్రి వారు బస చేసిన స్థలం గిల్గాలు అందాం, అక్కడ వారు నిలబెట్టారు 12 అని మాట. కాబట్టి ఇప్పుడు ఈ 3 యెహోషువా 3:4 మనం చూస్తున్నాం. కాబట్టి ఈ స్థలానికి పెట్టమన్న దివ్యమైన పేరు మనం చూస్తాం, బేతబారాన్గా దాటిపోవు స్థలము అని. ఇప్పుడు ఈ 3 యెహోషువా గ్రంథంలో ఏం చూపిస్తున్నాయనే విషయానికి మనం వస్తే, సర్వలోక నాదురగు యెహోవా నిబంధన మందసం
మన ప్రభువైన యేసు క్రీస్తు వారికే సాదృశ్యము అని. రెండవది, ఆ 12 రాళ్ళు యోర్ధాను నదిలో నిలబెట్టబడ్డాయి కదా, ఆ 12 రాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ భూస్థాపనాలను మనకు జ్ఞాపకము చేస్తుంది అని. మూడవది, యోర్ధాను నడమ నుంచి బయటికి తేబడి ఆ బస చేసిన స్థలమైన గిల్గాల్లో నిలబెట్టినారు ఆ 12 రాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుత్థానాన్ని మనకు చూపిస్తూ ఉంది అని. కాబట్టి మందసం ప్రభువైన యేసుక్రీస్తు వారిని యోర్ధాను నడుము నిలబెట్టబడిన ఆ 12 రాళ్ళు మరలా యోర్ధాను నీళ్లు కప్పాయి, రాళ్ళు అక్కడే ఉన్నాయని వాక్యం చెబుతుంది కనుక మనం నమ్ముతున్నాం. కాబట్టి ఆ రాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ భూస్థాపనాలు మనకు చూపిస్తుంది. బయటికి తేబడి అక్కడ నిలబెట్టబడిన రాళ్ళు ఒడ్డున ఆ గిల్గాల్లో అవి యేసు ప్రభుని యొక్క పునరుత్థానాన్ని మనకు చూపిస్తుంది అని. ఈ సంగతులు మనం మనసులో ఉంచుకొని యోర్ధాను అనే మాటకు అర్థం మనం చూడాలి. యోర్ధాను అనేది రెండు పదముల కలయికగా మనం చూస్తాం. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగానే విడదీసు JORDAN జోర్డాన్. డిఏఎన్ అనే పదం యాకోబు కుమారులో ఒకరికి పెట్టబడిన పేరు. దాను, దాను అనగా అర్థం ఏమిటి? తీర్పు అని అర్థం. 30:6 ఆదికాండములో ఈ పేరు తనకు పెట్టబడింది అనగా యెహోవా నాకు తీర్పు తీర్చున్నాడు కాబట్టి ఈ అబ్బాయికి ఏమని పేరు? దాను అని పేరు. అదే జోర్ అంటే ఏమిటి? జోర్ అనగా స్ప్రెడ్ అని అర్థం, విస్తరించడం, వ్యాపించుట అని అర్థం. కాబట్టి జోర్డాన్ అనగా జడ్జ్మెంట్ విచ్ ఇస్ స్ప్రెడ్, వ్యాపించిన విస్తరించిన తీర్పు అని మనకు అర్థమవుతుంది. సరే, ఇంకా జోర్డాన్ కొన్ని మాటలు చెబుతుంటారు. అది మరణము అని చెబుతారు, అది దిగుట అనే అర్థం కూడా ఇస్తుందని చెబుతారు. సరే, వాటన్ని గురించి ఇప్పుడు మనం ధ్యానం చేయబడడం లేదు. కానీ అయితే ఈ యోర్ధాను విస్తరించిన వ్యాపించిన తీర్పును మనకు చూపిస్తూ ఉంది. రోమాపత్రిక 5:12 నుంచి మనం గమనిస్తే, ఆ తర్వాత 19:9 ఒక మనిషిని అవిధేయత ద్వారా పాపము, పాపం ద్వారా మరణము, మనుషులందరూ పాపం చేసిన మరణము అందరికీ సంప్రాప్తమైన. Now the sentence of death, this is the judgment reserved for the sinners who are unrepented and born again. మోరుమసు పొందని, కొత్తగా జన్మించని పాపాత్ముల కొరకై విధించబడిన తీర్పు ఇక్కడ మనం చూస్తాం. ఆ తీర్పు ఒకవేళ ఒక్క మనిషి ద్వారా వచ్చినప్పటికీ ఆ తీర్పు అందరికీ వ్యాపించింది. ఎందుకు? మనుషులందరినూ పాపం చేసిన ఈ మరణం అందరికీ సంప్రాప్తమని. ఇవి చూద్దాను. ఒకప్పుడు మనం కూడా ఇలాంటి అనుభవంలో ఉన్నటువంటి వారమే. ఈరోజు సర్వలోకంలో మానవాళి యావత్తు ఇంకా నువ్వు క్రీస్తును రక్షకునిగా అంగీకరించని ప్రజలందరూ కూడా ఇలాంటి యోర్ధాని యొక్క అనుభవంలోనే ఉన్నారు. అయితే దేవుని స్తోత్రం, ఆ యోర్ధాని ఇప్పుడు పాయలుగా చేయబడింది. ఆ యోర్ధాని ఇప్పుడు ఎండిపోయింది. ఆ యోర్ధాని ఇప్పుడు ఒక ప్రజలు దాటిపోయేందుకు ఒక మార్గం ఏర్పాటు చేయబడింది. దీనంతటికి కారణం ఏమిటి అని మనం చూస్తే, సర్వలోక నాథుడగు యెహోవా యొక్క నిబంధన మందసమే. అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను మీకు జ్ఞాపకం చేశాను. నిశ్చయముగా దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని లోకాన్ని పంపించాడు. రోమాపత్రిక 8:3 ప్రకారం ఆయన పాప శరీరాకారంతో లోకమందు జన్మించి ఆయన తన శరీరమందు మన పాపలకు శిక్ష విధించాడు. ఆయనే అనుభవించాడు ఆ శిక్షను. యోహాను సువార్త 12:30-31 ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతూ ఏమన్నాడు?
ఇప్పుడు ఈ లోకంలో తీర్పు తీర్చబడుతుంది, లోకాధికారి ఇప్పుడు బయటకు త్రోసివేయబడినాడు అని మనిషి కుమారుడు పైకెత్తబడినాడులా అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మరణం నిశ్చయంగా మన పాపములకే కాదు సర్వ లోకమేక పాపములకు తీర్చిన తీర్పు అని చెప్పాలి. ఆయన శిలువలో మరణించి ఆయన తన ప్రశస్తమైన రక్తం చిందించిన ద్వారా లోకం యొక్క పాపములకు ఆయన తీర్పును తీర్చేశాడు. అందుకని లోకంలో క్రీస్తులందరూ విశ్వసించిన మానవులు ఇక వారు ఎంత మాత్రంలో తీర్పులోనికి రారు. యోహాను సువార్త 5:24 ఈ నా మాటలు విని నన్ను పంపిన వాడిని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం కలవాడు, వాడికి తీర్పులోనికి రాడు. వాడికి తీర్పులో ఉండడు. అంతేకాదు వాడు మరణంలోంచి జీవంలోనికి దాటి ఉన్నాడు అనేది మనం చూస్తాం. అవును, రోమా 8:3 ప్రకారం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, యోహాను సువార్త 12:30 ప్రకారం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పాప శరీరాకారంతో లోకాన్ని రావడం మాత్రమే కాకుండా ఆ శరీరం మీద మన పాపలకు ఆయన శిక్ష విధించి సర్వలోకముకు పాపలకు ఆయన మరణం ద్వారా తీర్పు ఇచ్చాడు. ఆ 12 రాళ్ళు యోర్ధాన్లో మందసం దిగడమే కాదు, ఆ 12 రాళ్ళు యోర్ధాన్లో ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరణాన్ని భూస్థాపనాన్ని మనకు చూపిస్తూ ఉంది. అవి ఇంకా అక్కడే ఉన్నాయి. ఆ తర్వాత 12 రాళ్ళు బయట తీసుకుని పెట్టడం అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారికి పునరుద్ధానాన్ని మనకు చూపిస్తూ ఉంది. అవును, శరీరధారిగా లోకానికి యాచించిన ప్రభు ఆయన శాశ్వతంగా శరీరంలో జీవించడానికి రాలేదు. హెబ్రీ 2:9 ప్రకారం, మత్తయి సువార్త 23:28 ప్రకారం ఆయన శిలువలో తన ప్రాణాన్ని పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించడానికని యత్నించాడు. అలాగునే శిలువలో తన శరీరమందు మరణమును అనుభవించాడు. అంతేకాదు మరణించిన ప్రభు సమాప్త సమాప్తం కాలేదు. అపొస్తలుల గారు 3:15 మీరు జీవాధిపతిని సిలువే చంపితిని కానీ దేవుడు ఆయన 3 దిన మృతుల్లోంచి తిరిగి లేపి ఉన్నాడు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించుతున్నాడు. అదిగో 12 రాళ్ళు మనం చూపిస్తున్నాయి. ఇందు మూలముగా యోర్ధాన్లో ఏం ఏర్పడిందంటే చెప్పండి, దారి ఏర్పడింది. బేతబారా ది ప్లేస్ ఆఫ్ దట్ హ్యాస్ బికమ్ ది ప్లేస్ ఆఫ్ ప్యాసేజ్. అది నిబంధన మందసం దిగుట వలన ఆ 12 రాళ్ళు అక్కడ నిలబెట్టబడి తిరిగి మళ్ళీ కప్పబడట, ఆ తర్వాత అక్కడ నుంచి 12 రాళ్ళు బయటికి తీసుకుని రాబట్టవ, ఇవి ఏం చూపిస్తున్నాయో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. అందుమూలంగా ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ యోర్ధాన్లో పడి దాటిపోనట్లుగా సాధ్యమైంది. ఆ యోర్ధాన్ గురించి నేను ముందు ఒక మాట చెప్పాను, మరణము తీర్పు వ్యాపించరని. అయితే ఇప్పుడు ప్రజలు మరణము తీర్పులోకి మాత్రం లేరు. యోహాను సువార్త 5:4 ప్రకారం విశ్వసించిన వారందరూ, యెహోషువ ద్వారా దేవుని వాక్యానికి విధేయులైన వారందరూ ఆ యోర్ధాన్లో నిర్భయంగా 6 నెలలు దాటిపోయినట్లు ఈరోజు మరణంలోంచి జీవంలోకి దాచి ఉన్నాం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. రోమా 8:1 ప్రకారం అందుకే ప్రభువును స్తుతించి ప్రభువును మనం గణపరచవలసిన వారంగా ఉన్నాం. అంతేకాదు ఈ రోజున మనం ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ నూతన జీవాన్ని మన జీవితంలో పొంది ఉన్నాం, నిత్య జీవాన్ని. అందుకే అక్కడే మనం రాయబడింది యోహాను సువార్త 5:24 ఈ నా మాటలు విన్నాను పంపిన అందు విశ్వసించువాడు నిత్య జీవము కలవాడు. అంటే దాని అర్థమేమిటి? దేవుని కృపావరం ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా తిరిగి లేపబడిన వారమే. పౌలు అపొస్తలుడు అది అంటాడు ఎఫెసీ 2:1-5 మీరు మీ అపరాధముల చేతను పాప చేతను చచ్చిండు కానీ మిమ్మల్ని క్రీస్తు కూడా తిరిగి లేపాడు. అంతేకాదు ఆయనతో కూడా మీరు పరమందు కూర్చుండ పెట్టుబడినారు. ఈరోజు ఆయన జీవంలో మనం పాలు పొందాము, దేవుని కృపావరం ఆ నిత్య జీవాన్ని. అందుకే ప్రభువును స్తుతించి ప్రభువును మనం గణపరచవలసిన వారం. ఈ సంగతులు మనం మనసులో ఉంచి కొని
ప్రభును ఆరాధించి ప్రభును గణపరుస్తాం. ఇప్పుడు రోమాపత్రిక 6వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే ఈ 3 సంగతులు సంగ్రహంగా అక్కడ మనం చూస్తాము. రండి, రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఈ సంగతులు అక్కడ వ్రాసేటప్పుడు 6వ అధ్యాయము 2 దయచేసి 2వ వచనం నుండి మార్చి మార్చి చదువుకుందాం. నేను 2వ వచనం చదువుతాను, మీరు 3వ వచనం చదవండి, ఆ ప్రకారం చదువుతూ పోదాం. తనరాదు పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగు దానిలో జీవించదుము. కాబట్టి తండ్రి, మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగు లేపబడెను, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మమ వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే. మీ చదవండి 5వ వచనం. ఆరవ అధ్యాయము 2వ వచనంలో మనము పాప విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగో దానిలో జీవించదము అని. అంటే పాపము విషయమై చనిపోయిన మనము అని. 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి. ఇక్కడ బాప్తిసం అనే మాట మనం చూస్తాం. ఇప్పటికీ ఎంతోమంది మనలో పొందాం, అయితే ఈరోజు పొందడానికి వచ్చిన వారిని మనం చూస్తాం. ఆయన మరణములోనికి బాప్తిసం పొందడం అంటే ఏమిటి? బాప్తిస్మము అనే ఈ మాట ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో తాను కలిగి ఉన్న ఐక్యతను సూచించేటటువంటి మాట. అది మనకు జ్ఞాపకం చేస్తుంది. ఒక వ్యక్తి బాప్తిస్మలో పాలు పొందడం అనేది క్రీస్తు యేసుతో తనకున్న ఐక్యతను తెలియపరచడమే. అందుకనే పౌలపస్తులు బాప్తిస్మాన్ని గురించి మాట్లాడేటప్పుడు క్రీస్తు యేసు యొక్క మరణములోనికి బాప్తిస్మం అన్నాడు. 2వది, ఆయనతో కూడా పాతి పెట్టబడడం అన్నాడు. 3వది, 5వ వచనంలో ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యపరచబడిన అన్నాడు బాప్తిస్మం ద్వారా. కాబట్టి బాప్తిస్మము అనే పదానికి అర్థం ఏంటంటే క్రీస్తు యేసుతో మనకున్నటువంటి ఐక్యత. సరే, అయితే ఈ ఐక్యత క్రీస్తు యేసుతో 3 అంతులుగా మనం చూస్తాం. 1, ఆయన మరణంలో మనం ఐక్యపరచబడుతున్నాం. 2వది, ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాం, భూస్థాపనలో మనం ఐక్యపరచబడుతున్నాం. 3వది, ఆయన పునరుత్థానంతో మనం ఐక్యపరచబడుతున్నాం. మరణ భూస్థాపన పునరుత్థానములందు ఐక్యత అని. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎందుకొరకు మరణించాడు? 1వ కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, లేఖనుల ప్రకారం క్రీస్తు మన పాపముల కొరకు ఏమైనాడంటండి, మరణించాడు. ఇప్పుడు మనం ఆయన మరణంలో ఐక్యపరచబడడం అంటే దాని అర్థం ఏమిటి? నేను నా పాపల విషయమే మరణించానని చెబుతున్నాను. ఈరోజున ఎంతమంది బాప్తిసంలో పాలు పొందడానికి ముందుకొచ్చారు? మీరు బాప్తిసంలో పాలు పొందేందుకు కొరకైనటువంటి మీ అనుభవం ఏమై ఉండాలి అంటే, నేను నా ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా నా పాపల విషయమై నేను సిలువ వేయబడ్డాను, మరణించాను. అది చెప్పగలిగిన అనుభవం మన జీవితంలో అవసరం. అంటే ఊరగ మాటలతో చెప్పడం అనేది కాదు. అందుకే పౌలపస్తులు పైన ఒక మాట అన్నాడు, 6వ అధ్యాయం రోమపత్రిక 2వ వచనంలో, పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట పాపంలో ఎలాగో జీవించదుము. ఎవరైతే క్రీస్తు యొక్క మరణంలో నేను ఐక్యపరచబడినానని చెబుతున్నారు, వారు తమ పాపల విషయమే చనిపోయిన వారు. ఎవరైతే తమ పాపల విషయమే చనిపోయినామని చెబుతున్నారు, అలాంటి వారికి ఎంత మాత్రము పాపలో జీవించడము లేదు. ఇది బాప్తిస్మము యొక్క అనుభవం. అయితే నీళ్ళ బాప్తిస్మంలో పాలు పొందడం ద్వారా ఈ అనుభవం వస్తుందనేది కాదు. ఈ అనుభవము ఒక వ్యక్తి తన పాపాల విషయం పశ్చాత్తాపడి నోటితో ప్రభునామను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు యేసుక్రీస్తును విశ్వాసం ఉంచడం ద్వారా
ఆ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణంతో ఐక్యమచబడిన వాడే. ఆ వ్యక్తి తన పాపల విషయం మృతి నొందిన వాడే. ఆ వ్యక్తి ఇంకెంత మాత్రము పాపంలో జీవించకుండా ఉండే అనుభవం కలుగుతుంది. అట్టి ఆత్మీయమైన అనుభవాన్ని బహిరంగంగా ఇతరులకు బయలుపరిచి సాక్ష్యం ఇచ్చేటటువంటి బహిరంగ క్రియ నీళ్లలో బాప్తిసం పొందడం అనేది. ఇట్టి అనుభవం లేకుండా ఆ అనుభవం యొక్క సూచించే బహిరంగ సూచన అయిన బాప్తిసంలో పాలు పొందడానికి ఏమాత్రం వీలు లేదు. అందుకనే మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతున్నాను, యేసు ప్రభుని మరణంలో విశ్వాసం ద్వారా మీరు ఐక్యపరచబడ్డారా? అలాగైతే మీ పాపల విషయమై మీరు చనిపోయినారని చెప్పగలరా? పాపల విషయమై మీరు చనిపోతే నిశ్చయంగా యథార్థంగానే చెప్పగలను, నేను నా పాపలకి ఏమాత్రం జీవించడము లేదు అని చెప్పగల అనుభవం మీకుందా అని. అలాగైతే బాప్తిసం పొందదగను. ఇప్పుడు రెండవ పదానికి మనం వద్దాం. క్రీస్తు యేసు యొక్క మరణంలో బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగురా అన్న మూడవ వచనం తర్వాత రెండు, ఇప్పుడు నాలుగవ వచనం. కాబట్టి తండ్రి మహిమల క్రీస్తు మృతుల్లోండి ఎలా లేపడినో అలాగే మనను నూతన జీవం పొందిన వారు నడుచుకున్నట్లు బాప్తిస్మము వలన మరణములో పాలు పొందినకై ఆయనతో కూడా బాప్తిస్మము వలన ఆయనతో కూడా పాతి పెట్టబడితే. ఇది రెండవది, ఇది భూస్థాపనం అని. ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారి భూస్థాపనతో ఐక్యతను మనం చూస్తాం. ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం, ఆయనతో కూడా పాతి పెట్టబడ్డారని ఎందుకు మూలంగా చూపిస్తున్నాడు? ఒక వ్యక్తి నీళ్ళల్లో తాను బాప్తిసం పొందడం ద్వారా చూపిస్తున్నాడు. కాబట్టి నీళ్ళల్లో బాప్తిసం పొందడం, నేను ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాను అంటున్నాడు. నేను ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాను అని అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఎలాంటి అనుభవం కలిగి ఉండాలి అని. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం, ఇక్కడ మహాజ్ఞాని పలుకులు మనం చూస్తాం. రండి, 9వ అధ్యాయము 5వ వచనం. బ్రతికిండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఏ లాభమును కలగదు. వారికి ప్రేమింపరు, పగపెట్టుకుండ్రు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేనిందును వారికి నెప్పటికీ వంతు లేదు అని. సూర్యుని కింద జరుగు వాటిలో దేనిందును ఇక వారికి వంతు లేదు అని. ఇక వారి పేరు మరవబడింది, వారికి జ్ఞాపకానికి రావడం లేదు. అంతేకాదు, ఇక్కడ నుంచి మనం యోహాను సువార్తకు మనం వెళ్ళినప్పుడు 11వ అధ్యాయంలో లాజరు సమాధి, ఆ తర్వాత యోహాను సువార్తలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి సమాధికి మనం వెళ్ళినట్లయితే రెండు సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రెండు సమాధులకు వ్యత్యాసాన్ని మనం గమనించాం. ఒకటి, లాజరు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ప్రభు లాజరును సమాధి నుంచి బయటికి పిలిచినప్పుడు ప్రేత వస్త్రములు ధరించిన వాడై ముఖమునకు రుమాలు చుట్టబడి లాజరు బయటకు వచ్చాడు. ప్రభునేసుక్రీస్తు వారు కూడా లాజరు కూడా చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఆ తర్వాత సజీవుడై తిరిగి లేచాడు. అప్పుడు యేసు ప్రభువారు సమాధి దగ్గరికి వెళితే ఆ సమాధిలో ఆయన లేడు కానీ, లాజరు లేనట్టే లేడు కానీ, అయితే ఆయన ప్రేత వస్త్రములు అక్కడ పడి ఉన్నాయట అని మనం చూస్తాం. ఇక్కడ ఇద్దరు కూడా చనిపోయారు, ఇద్దరు సమాధి చేయబడ్డారు ఒకే రీతిగా అనేది కూడా అర్థమవుతుంది. ఈదుల సాంప్రదాయం ప్రకారము సుగంధ ద్రవ్యాలు పోసి నారబట్ట ఒకటి అరికాల నుంచి నన్నిద్దాకా చూచి తలకు రుమాలు, ఆ తర్వాత అలాగ పాతి పెడతారు. అయితే వారి సమాధి దగ్గరికి మనం వెళితే ప్రభు యేసుక్రీస్తు వారి సమాధి చేయబడిన పేద వస్త్రములు అక్కడే ఉన్నాయి, కానీ లాజరుకి పేద వస్త్రం లాజరు మీదనే ఉన్నాయి. పాతి పెట్టబడిన అనుభవం ఏమిటి అని అంటే, మనము గత జీవితమును మరణమునకు సంబంధించిన ఆ పేద వస్త్రములు సమాధిలోనే, ఆ రుమాలు సమాధిలోనే ఉండాలి.
నూతన జీవానికి ఏవి ఏమాత్రం సంబంధించినవి కావు. దే ఆర్ టు బి బొరీడ్ ఫర్ ఎవర్. అవి ఎప్పటికీ అవి సమాధి చేయబడి ఉండాలి. అయితే చాలాసార్లు రాజుల లాజరిక వల్ల మనం బయటికి వచ్చాము, కానీ అయితే సమాధి పేత వస్త్రములు మన మీద ఇంకా ఉన్నాయి. అందుకనే 9వ అధ్యాయంలో మనం చూసాం ప్రసంగి గ్రంథంలో, సూర్యుని కింద జరుగు ఏటి ఏందని వారికి ఏ వంతును లేదు, భాగము లేదన్నాడు. అయితే ఈరోజు మనం అది చెప్పగలమా? ఇప్పటికే బాప్తిసం మంది ఏళ్ళు గడిచిన మన జీవితాలలో నిశ్చయముగా ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5, 6, 7 వచనాల ప్రకారం నా జీవితంలో నేను ఇక సూర్యుని కింద జరిగి వేటిలో కూడా నాకు వంతు లేదు. నేను చనిపోవడమే కాదు, నేను సమాధి చేయబడ్డాను. నేను గత జీవితానికి సంబంధించి లోకము దానికి సంబంధించిన వాటి అన్నిటి విషయంలో కూడా నేను పూర్తిగా పాతి పెట్టమన్నాను కలిగి ఉన్నాను. నేను క్రీస్తు యేసు ప్రభువారితో తిరిగి లేపబడిన వాడుగా వీటితో నాకేం మాత్రం సంబంధం లేదు. గలతీ 6వ అధ్యాయం 14వ వచనం, నేను సిలువ ఎందు తప్ప మరి దేని ఎందును అతిశయించు నాకు దూరమవునుగాక. ఏలైనగా దానివల్ల నేను లోకమునకును లోకము నాకును సిలువేయబడింది. ఇది మన అతిశయం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఇలాంటి దివ్యమైన అనుభవం ప్రభువైన యేసుక్రీస్తు వారి తోకు కూడా పాతి పెట్టబడిన మనకు చూపిస్తుంది. ఆ అనుభవమే కలిగి ఉన్నామా? ఈరోజు బాప్తిస్మలో పాలు పొందుకు వచ్చిన వారు అదే మేము అడుగుతాం. నిశ్చయంగా మీరు కొత్తగా జన్మించిన అనుభవం కలిగి ఉంటే గత జీవితానికి పాత జీవితానికి సంబంధించిన వాడికి ఏమాత్రం సంబంధం లేకుండా పూర్తిగా ఆయనతో కూడా పాత పెట్టబడి సమాధి చేయని అనుభవం కలిగి ఉన్నారా అని 3వ మాటకు వెళ్తాం. గలతి రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ వచనాన్ని మనం వెళ్ళినట్లయితే ఇక్కడ, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యం మందు ఆయనతో ఐక్యము గల వారమేనిల్ల, ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యం మందును ఆయనతో ఐక్యము గల వారమైందము. ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యం మందును ఏం కలిగి ఉన్నామట? ఆయనతో ఐక్యం కలిగి ఉన్నాం. వినండి ఇప్పుడు 3వదిగా, ఆయన మరణంతో పాలు, 2వది ఆయనతో కూడా పాతి పెట్టబడంలో పాలు ఐక్యత, 3వది పాతి పెట్టబడిన ప్రభువైన క్రీస్తు సజీవ సమాధి లేడు. అదే మనం చూస్తాం మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో. రండి ప్రభు పరుణ్య స్థలం చూడండి, ఆయన లేడు ఇక్కడ, ఆయన లేచి ఉన్నాడు. నిజమే, ఇందాకనే జ్ఞాపకం చేస్తున్నాం పేతురు అపొస్తలు చెప్పిన మాట, మీరు జీవాధిపతిని సిలువే చంపితే కానీ దేవుడు ఆయన మృతుల్లోంచి తిరిగి లేపిన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే స్వయంగా చెప్పాడు ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటివాడును కడుపెట్టివాడును జీవించేవాడును, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యేసు ప్రభు వారు జీవించుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన పునరుత్థానం యొక్క బాప్తిస్మము వలన ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యం అందును ఆయనతో ఐక్యం. ఇందాక ఎఫెసీయ పత్రిక 2వ అధ్యాయం నేను మీకు జ్ఞాపకం చేశాను, ఆయనతో కూడా మీరు బ్రతికించబడ్డారట, ఆయనతో కూడా లేపబడేవారు, ఆయనతో కూడా మీరు బ్రతికారు. ఈరోజు మనం నూతన జీవం పొందాము. నూతన జీవం పొందాము అనేది రక్షించబడిన క్రైస్తవులుగా మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు నందు మనకున్న ఒక నూతన స్థితిని, ది న్యూ స్టాండ్ మనకు చూపిస్తూ ఉంది అని. ఏమిటి ఆ నూతన స్థితి అని అంటే, నూతన జీవము కలవారమై ఏం చేస్తున్నామంటే ఇక మనం చెప్పండి, నడుచుకొనటం అయిపోయింది. ఇదిగో నేను సమస్తం నూతనంగా చేసి ఉన్నాను. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనం, ఇప్పుడు క్రీస్తు యేసును వారు నూతన సృష్టి, పాత విగతించిన ఇదిగో సమస్తమును క్రొత్తవాయన. ఇక నేను జీవించు జీవితం నూతన జీవితం, నేను నడుచు నడక నూతన నడక, నేను మాట్లాడు మాటలు నూతనమైన మాటలు, నా జీవితంలో సమస్తమును నూతనంగా చేయబడింది. ఇది ఎలా కనపడుతుంది అని అంటే, ఈ నూతన జీవం నడకలో కనపడుతుంది. నడక అనేది క్రియలను మనకు చూపిస్తుంది, నడతలలోను క్రియలలోను.
పాట పాడుతూ ఉంటాం మనం. అందుకనే ప్రభు యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, వారి క్రియల వలన మీరు వారిని తెలుసుకుందరు అని అన్నప్పుడు ఫలములు అన్న మాట కూడా మాట్లాడాడు. ఇప్పుడు మనం యోహాను దగ్గరికి వస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, ఆ యోర్దానదిలో బాప్తిసం పొందవచ్చిన వారిని చూచి సర్ప సంతానము మోరు మనసు పొందుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు. అవును నిజమే, ఆ రోజు అనేకులు యోర్దాను దగ్గరికి వచ్చారు, వారు తమ పాపల విషయం పశ్చాత్తాపడుతున్నారు, మోరు మనసు నిమిత్త పాప క్షమాపణ నిమిత్త వారు బాప్తిసం పొందడానికి లైన్లలో ఉన్నారు. అప్పుడు యోహాను వారందరికీ బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. అప్పుడు అంటూ ఒక మాట అన్నాడు, ఇదిగో ఇప్పుడే గొడవలు చెట్టవేరు ఉంచబడింది, మారు మనసు తగిన ఫలములను ఫలించుడి. ది ఫ్రూట్ అంటూ రిపెంటెన్స్, నూతన జీవానికి తగిన ఫలాలు మన జీవితంలో అవి కనపడాలి. అందుకని మూడవదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇక ముగింపుకు ముందుగా, మీరు యేసుప్రభుని పునరుత్థానమిక సాదృశ్యమందు ఐక్యపరచబడ్డాము అనేది తెలియపరిచే బహిరంగ క్రియ అయిన బాప్తిసంలో, నీటి బాప్తిసంలో పాలు పొందబోతుంటుండగా, ఈ నీటి బాప్తిసంలో మీరు పాలు పొందబోతూ యేసయ్య పునరుత్థానమిక సాదృశ్యమందు నేను ఐక్యపరచబడ్డారని చెబుతూ ఉంటే, ఆయన నూతన జీవంలో నేను పాలు పొందాను, నేను నా జీవితంలో సమస్తం నూతనంగా మార్చబడిందని ఖచ్చితంగా ధైర్యంగా యథార్థంగా చెప్పగలరా? అది అవసరం. సరే, నేను ఆ నూతన నడకను గురించి మీకు జ్ఞాపకం చేస్తే, మనకు ఒక పాట ఉంది జీవపదాత రా నా హృదయంలోనికి అనే పాటలో, నూతన వస్త్రం, నూతన ఆహారం, నూతన చెప్పండి, ఇంకా నూతన అనుభవం, తర్వాత నూతన మాటలు, నూతన వ్యక్తి, అంతా నూతన అయిందా? నేను యేసయ్యతో మరణించాను, నేను యేసయ్యతో పాతి పెట్టబడ్డాను, నేను యేసయ్యతో కూడా తిరిగి లేచాను అని చెబుతూ మళ్ళీ ఒకవేళ ఇంకా పాత మాటలు, పాత నడక, పాత క్రియలు, పాత ఆచారాలు, పాత సాంప్రదాయాలు, పాత పద్ధతులు ఉంటే నూతన జీవం ఎక్కడ మనం పొందినట్లు గుర్తు? ఆ విషయాన్ని గురించి కూడా ప్రశ్నించుకోండి, పరీక్షించుకోండి. ఒకవేళ ఇంకెక్కడైనా ఉంటే పశ్చాత్తాపంతో ఒప్పుకుందాం, విడిచిపెడదాం. దేవా, క్రీస్తు యేసున వారు నూతన సృష్టి, పాతవి గది సమస్తం నూతనమైనని మీ వాక్యం చెబుతుంది కదా నాయన. అయితే ఇదో ఇక్కడొకటి, అక్కడొకటి, ఇక్కడొకటి, లేక ఇంతకుముందే బాప్తిసం పొందిన మన జీవితాల్లో కూడాను ఎలాగ ప్రభువును ఆరాధించగలం? ఈ నూతన జీవం అనేది దానికి రుజువైన నూతన అనుభవం జీవితంలో, క్రియలు అనేది నూతన నడక అనేది మన జీవితంలో లేకుండా, ఇంకా పాత పెట్టబడము లేక పేద వస్త్రములు మన మీద ఉన్నవిగా ప్రభుని ఎలాగ ఆరాధించగలం, ప్రభుని ఎలా గర్వపరచగలం, సేవించగలం? నీవు పొందిన బాప్తిసం యొక్క అనుభవం అదిగా ఉండకూడదే. అందుకని సరి చేసుకో, నూతన తీర్మానం చేసుకుందాం. బాప్తిసంలో పాలు పొందడానికి వచ్చిన వారు కూడా ఈ తలంపులో పరీక్షించుకున్న వారమై ఆ ప్రకారం సరి చేసుకొని మంచి మనస్సాక్షితో యోగ్యంగా ఈ బాప్తిసంలో మీరు పాలు పొందినట్లు ప్రభు మీకు సహాయం చేయనుగాక. కాబట్టి ప్రభును ఆరాధించటకును బాప్తిసంలో పాలు పొందుటకు మన గమనాన్ని తేమని తలంపులు మన మనసులో ఉంచుకున్న వారమై ఆ ప్రకారం మనం ముందుకు పోదాం. ఆరాధించే విషయంలో నేను జ్ఞాపకం చేశాను, ఆ మందస్థం దిగటం, ఆ రాళ్ళు అక్కడ నిలబెట్టబడడం, యోర్దాన్లో 12 రాళ్ళు గిల్గాల్లో తీసుకుని రాబడ్డం. ఇప్పుడు మనం వస్తే కనుక బాప్తిసంలో పాలు పొందబోయే వారు కూడా అదే అనుభవం కలిగి ఉన్నామని చెబుతున్నారు. నేను నా ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా యోర్దాన్లో దిగాను. అంతేకాదు, ఆ 12 రాళ్ళు యోర్దాన్లో ఉన్నట్టు నేను ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాను. పాత జీవితం అక్కడేదిగో, ఇక నీళ్లు మళ్ళీ కప్పాయి. అక్కడి నుంచి తేవైన 12 రాళ్ళు ఇదిగో ఒక నూతనమైన ఆ గిల్గాల్లో నిలబెట్టబడ్డాయి. నేను ఆ శ్రేష్టమైన దేవుని నూతన జీవం కలిగిన అనుభవంలో ఉన్నాను. ఇటు అనుభవంతో ప్రభును ఆరాధిస్తాం, అటు అనుభవ జ్ఞానంతో నీటి బాప్తిసం కూడా పాలు పొందడానికి సిద్ధంగా వచ్చిన వారు ఆ ప్రకారం సిద్ధపడి ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం.